ఎంపీఏలకు సంబంధించిన సమస్య ఒకటి పెద్ద ఎత్తున ప్రతి డాక్టర్ కావాలంటున్నారు, అవి అందుబాటులో లేవంటున్నారు. ఇంకోటి అది 1-2.5 లక్షలు అవుతుంది కాబట్టి అది కూడా ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉంటున్నాయి, ప్రభుత్వం దగ్గర లేవన్నది చెప్తున్నారు. సో పీపీఈలు కూడా ఈ వారం నుంచి 10 లక్షల పీపీఈ కిట్స్ కేంద్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేస్తోంది. ఎవ్రీ వీక్ 10 లక్ష పీపీఈ కిట్స్. సో అవి వచ్చాక ఇనీషియల్ గా కొంత షార్టేజ్ ఉన్నమాట వాస్తవమే. ఈ 10 లక్ష కిట్స్ ని అన్ని రాష్ట్రాలకి సప్లై చేయబోతున్నారు. ఈ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ కొనసాగబోతోంది. సో కాబట్టి ఈ 4 ఎలాగైతే నిన్న 7 లక్ష టెస్ట్ కిట్స్ ఇచ్చారో, అలాగే ఒక 3-4 డేస్ నుంచి పీపీఈ కిట్స్ అనేటువంటి మరి సమస్య రాదు. అది తప్పనిసరిగా మరి డాక్టర్లకి మనం చేయవలసినటువంటి కనీస ఏర్పాటు. అది పెద్ద స్థాయిలో వాటి ప్రొడక్షన్ జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంటుంది. ప్రతి వారం మనకు దాదాపుగా ఆ స్థాయిలో కొత్తగా కిట్లని పీపీఈస్ ని కేంద్ర ప్రభుత్వమే తయారు చేసి రాష్ట్రాలకి సప్లై చేయబోతుంది. రైట్. ఈవేళ ప్రధానమైనది అంటే చంద్రబాబు గారి లాంటి విజన్ మోడీకో లేకపోతే జగన్కో కేసీఆర్కో లేకపోవడం వల్ల ఒక మెట్టెక్ జోన్, వైజాగ్లో మెట్టెక్ జోన్ అనేది బాబు గారి విజన్తో తయారు చేస్తే అలాంటి దానివల్ల ఈవేళ ఈ ఉత్పత్తి అన్నీ వస్తుంది, లేకపోతే కనుక అసలు దేశం పరిస్థితి ఎట్లా ఉండేది అనేటువంటిది ఇందాక వాళ్ళు అడుగుతున్నటువంటి పాయింట్. చూడండి, ఇక ఇది డబ్బా కొట్టుకునే సమయం కాదు. ఎవరు అధికారంలో ఉన్నా వారు ప్రజల కోసం మంచి చేయడానికి ప్రయత్నం చేస్తారు. మరి మెట్టెక్ జోన్ కూడా ఒక మంచి పనే, నేను కాదన్ను. కాకపోతే మేము లేకపోతే దేశం ఏమైపోయేది అనుకునేటువంటి ఆలోచన ఉంది చూసారా, దాన్ని అయితే నేను తప్పనిసరిగా సమర్థించను. ఇన్ ఎనీ కేస్ మన రాష్ట్రంలో ఇంకా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ రాజకీయ అంశాలు కూడా ఇక్కడ ప్రాధాన్యంగా పైకి రావటం ఒక బాధాకరమైనటువంటి అంశం. దానికి అధికార పక్షం కూడా కొంత బాధ్యత కొంత కాదు చాలా బాధ్యత వహించాలి. మొన్న మరి క్యాష్ నగదుని పంచింది మరి మా పార్టీనే, మా కార్యకర్తలే, మా ఎమ్మెల్యేలే, మా మంత్రులే అని చెప్పి మరి బాహాటంగా చేసిన దాని వలన కూడా కొంత మరి ఇతర పార్టీల నుంచి విమర్శలు కొంచెం వాటి దాటి పెరగటం జరిగింది. సో కాబట్టి ఇది అన్ని రాజకీయ పార్టీలు సంయమనంతో పనిచేయవలసిన సమయం. ప్రజలు మమ్మల్ని అందరినీ గమనిస్తున్నారు. ఎవరు మరి ఇటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేసినా మరి ఒకరిపై మేమే ఆధిక్యులమని, మాకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదని అని అనుకోవటం కూడా పొరపాటే. అందరికంటే ప్రజలకే బాగా తెలుసు. మరి ప్రజలు తమ తీర్పు ఇచ్చారు కదా, అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో వారిపై తీర్పు మళ్ళీ 24లో ఇస్తారు. సో కాబట్టి మనకు మనమే గొప్పలు చెప్పుకోవటం అంత శ్రేయస్కరం కాదు అన్నది నా ఆలోచన. రైట్. ఈవేళ ఈ 1000 రూపాయలకు సంబంధించినటువంటిది ఒక పెద్ద ఇష్యూ అయింది. 1000 రూపాయలు కేంద్రం ఇచ్చిందా రాష్ట్రం ఇచ్చిందా? ముఖ్యంగా చెప్పాలంటే అందరూ ప్రజల సొమ్ము అది, మీకు తెలుసు. అది అది ఎవరు ఎవరు వ్యక్తిగత సొమ్ము కాదు, ఏ రాజకీయ పార్టీ సొమ్ము కాదు, రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇచ్చారా, కేంద్ర బడ్జెట్ నుంచి ఇచ్చారా? అదే అది అది బడ్జెట్ అది రెండు. చూడండి, కేంద్ర ప్రభుత్వం మరి మనకు రావాల్సినటువంటి మరి డెవల్యూషన్ ఫండ్స్ కాకుండా కొన్ని స్పెషల్ గ్రాంట్స్ కూడా ఇస్తుంది. ఆ స్పెషల్ గ్రాంట్స్ లో మరి SDRF స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కూడా ఇచ్చేటువంటిది, అది స్పెషల్ గ్రాంట్, సెంట్రల్ గ్రాంట్. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మనం గత 2019-20 గత సంవత్సరం దానిలో కేంద్ర వాటా 481 రూపాయలు, దీన్ని 81 కోట్ల రూపాయలు కేంద్ర వాటా కింద SDRF కి. అది పెరిగి ఇప్పుడు 1159 కోట్లను చేయటం జరిగింది కేంద్ర వాటా. సో ఈ SDRF కి ఈ సంవత్సరం ఇచ్చినటువంటి మొత్తం అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ లో కేంద్ర వాటా 75%. సో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూట్ చేసేది 25% మాత్రమే. సో అందులో నుంచే మరి ఎందుకంటే మొన్న హోమ్ మినిస్ట్రీ కోవిడ్ పెద్ద సమస్యగా వచ్చిన తర్వాత ఈ విపత్తు కూడా కోవిడ్ సమస్య కూడా రిలీఫ్ కూడా మీరు ఈ నిధుల్ని ఉపయోగించుకోవచ్చు అన్నటువంటి ఒక వెసులుబాటు కేంద్ర ప్రభుత్వమే హోంశాఖే కల్పించింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 75% ఇస్తుంది కనుక కేంద్ర నిబంధనలకి అనుమతులకి లోబడే రాష్ట్ర ప్రభుత్వం SDRF ఫండ్ని ఉపయోగించవలసి ఉంటుంది. సో కాబట్టి ఆ వెసులుబాటు కల్పించడం కారణంగా SDRF నుంచి ఫండ్స్ ని వాడామని రాష్ట్ర ప్రభుత్వం వారే చెప్తున్నారు. ఇది కాకుండా కేంద్రం నుంచి
ఈ ఈ సంవత్సరం మనకి మొత్తానికి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద, ఎందుకంటే మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం సాయి గారు, గతంలో స్పెషల్ స్టేటస్ అనేటువంటి ఒకటి ఉండేది, అది దాన్ని బదులుగా కొత్త వ్యవస్థ 14వ ఆర్థిక సంఘం తీసుకొచ్చింది. దానిలో ఏ రాష్ట్రాలకైతే లోటు బడ్జెట్ ఉంటుందో వారికి బడ్జెట్ లో రెవెన్యూ బడ్జెట్ లో ఉన్నటువంటి లోటుని రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద పూర్తి చేసే కేంద్ర ప్రభుత్వమే ఇచ్చే ఒక కొత్త వ్యవస్థని 14వ ఆర్థిక సంఘం తెచ్చింది. దాన్నే 15వ ఆర్థిక సంఘం కూడా కొనసాగించింది. ఈ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద మనకి 2020-21 సంవత్సరానికి మరి 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన మొత్తం 5,897 కోట్లు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది ప్రతి రాష్ట్రానికి ఈ కాగితంలో. దీనిలో కేవలం మరి 10-12 రాష్ట్రాలకు మాత్రమే, 10 కూడా లేవు, 7-8 రాష్ట్రాలకు మాత్రమే ఈ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఇవ్వటం జరిగింది. దానిలోని మొదటి నెలకి ఇవ్వవలసిన మొత్తాన్ని, ఏప్రిల్ నెల మొత్తాన్ని ఏప్రిల్ మొదల్లోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అలాగే కాకుండా ఈ విపత్తుల సహాయ నిధి ఏదైతే ఉందో దాని కింద రావాల్సినటువంటి ఈ సంవత్సరం ఇవ్వవలసిన మొత్తం 1,159 కోట్లలో సగం మొత్తాన్ని ఏప్రిల్ మొదటి 4 రోజుల్లోనే ఇవ్వటం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉన్నదని, వారికి సరైన సమయంలో నిధులు అందచేయకపోతే కోవిడ్ ని ఎదుర్కోవటం, కరోనా వైరస్ ని ఎదుర్కోవటం వారికి కష్టం అవుతుంది అని గుర్తించి నిధులను ఇచ్చింది. సో కాకపోతే నిధుల్ని SDRF నిధుల్ని కోవిడ్ కి కరోనా వైరస్ దానికి వాడుకోవటం పూర్తిగా సహేతుకం. ఈ సమయంలో ఇబ్బందులు ఉన్న సమయంలో ఇవ్వటాన్ని సమర్థిస్తాం మేము, కాకపోతే దాన్ని పార్టీ కార్యకర్తలు పంచడం అన్నది తప్పనిసరిగా అది తప్పు. మరి ఆ ప్రభు పార్టీ తప్పనిసరిగా దాన్ని ఒప్పుకొని తీరాలి. ఇదేదో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇచ్చామన్నారు, అది కొంతవరకు ఓకే, కానీ పోజులు దిగి ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా దిగి పంచడం అన్నది అది సహేతుకం కాదు. అది ఎందుకంటే దానిలో కేంద్ర వాటా ఉన్నది, కానీ కేంద్రం ఇస్తామన్న 1,000 రూపాయలు ఏదైతే ఉన్నదో దాన్ని మరి ఇంకా ఇవ్వలేదు. దాన్ని NSAP పథకం కింద మరి ఓల్డ్ ఏజ్ పెన్షన్ వచ్చే వారికి, పేద ప్రజలకి, వితంతువులకి, మరి వికలాంగులకి, వారికి ఇచ్చే పెన్షన్స్ తో పాటు ఈ 1,000 రూపాయలు అదనంగా ఎక్స్గ్రేషియా కింద